హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఆస్ట్రేలియాలో వచ్చిన ది డ్రై అనే మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఇరవై సంవత్సరాల క్రితం ఎలీ అనే తన ఫ్రెండ్ని ఎవరు చంపారు ఎలీ మర్డర్కి మన హీరో ఆరుణ్కి సంబంధం ఏమిటి అలాగే ప్రస్తుతం తన ఫ్రెండ్ లూక్ ఫ్యామిలీని ఎవరు చంపారు ఈ రెండు కేసులని ఆరుణ్ ఎలా డీల్ చేశాడో అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నవ్ లెట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అరుణ్ ఫెడరల్ పోలీస్గా వర్క్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో గెర్రీ హెడ్లర్ ఆరుకి తన కొడుకు లూక్ అంత్యక్రియలకు రమ్మని లెటర్ రాస్తాడు దాంతో అరుణ్ ఇరవై సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లూక్ అంత్యక్రియలకు తన సొంత ఊరికి బయలుదేరుతాడు అదే సమయంలో ఆరుణ్ తన చిన్నతనంలో అరుణ్ ఎలి లూక్ అండ్ గ్రెడ్చన్ నలుగురు కలిసి ఒక జట్టుగా ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటాడు ఆరున్ మరోపక్క ప్రజెంట్లో ఆరుణ్ గ్రామంలోని ప్రజలందరూ లూకే తన వైఫ్ కరణ్ అలాగే తన కొడుకు బిలీని చంపి ఆ తర్వాత తను కూడా చనిపోయాడు అని అనుకుంటూ ఉంటారు మరోపక్క ఆరుణ్ ఒక ఎండిపోయిన కాలువ వద్దకు వెళ్ళగానే తన చిన్ననాటి ఫ్రెండ్ ఎలీ ఆ కాలువ నీటిలో మునిగి చనిపోయినప్పుడు ఆరుణ్ ఎంతగా ఏడ్చాడో గుర్తు తెచ్చుకుంటాడు ఆ ఊరిలోని అందరూ ఆరునే తన ఫ్రెండ్ ఎలీని చంపి ఊరి నుండి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత అరుణ్ చనిపోయిన తన ఫ్రెండ్ లోకమ్మా నల వద్దకు వెళతాడు అప్పుడు అమ్మ ఖచ్చితంగా నా కొడుకు ఇదంతా చేసి ఉండడు తన కుటుంబాన్ని తానెందుకు చంపుకుంటాడు అందుకే నువ్వు మాకు హెల్ప్ చేయాలి లూక్ని ఎవరు చంపారు అలాగే తన భార్య కరెన్ని అలాగే తన కొడుకు బిల్లీని ఎవరు చంపారో మాకు తెలియాలి అని అంటుంది దానికి అరుణ్ నేను మీకు నాకు తెలిసిన పోలీసులకు చెప్పి హెల్ప్ చేయమంటాను అని అంటాడు దానికి లూక్ అమ్మగారు లేదు నేను నీ గురించి చాలా విన్నాను నువ్వు సాల్వ్ చేసిన కేసుల గురించి కూడా విన్నాను నువ్వు ఈ కేసును సాల్వ్ చేయాలి అలాగే నీ ఫ్రెండ్ లూక్ నువ్వు తన ఫ్రెండ్ ఇవి అంటూ చాలా గర్వంగా ఉండేవాడు సో నువ్వే ఈ కేసుని సాల్వ్ చేయాలి అని అంటుంది అప్పుడు లూక్ ఫాదర్ ఆరుణ్ణి పక్కకు తీసుకుని వెళ్ళి నువ్వు నా కొడుకు ఇద్దరు అబద్ధం చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితం మీ ఫ్రెండ్ ఎలీ నీటిలో మునిగి చనిపోయినప్పుడు లూక్ నది దగ్గర నుండి ఇంటికి వచ్చాడు కానీ నువ్వు నీ ఫ్రెండ్ లూక్ ఇద్దరు పొలంలో కుందేలను వేటాడుతున్నామని చెప్పారు నాకు ఇప్పుడు నువ్వు నిజం చెప్పు నా కొడుకు ఆ రోజు ఎలీని చంపి ఉంటే ఈ రోజు తన ఫ్యామిలీని కూడా చంపి ఉంటాడు అని అంటాడు దానికి అరుణ్ నేను ఈ కేసు గురించి స్టడీ చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ఆరుణ్ వెళ్ళి ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు అదే సమయంలో ఎలిన్ బ్రదర్ అండ్ ఫాదర్ అక్కడికి వచ్చి ఇరవై ఏళ్ళ క్రితం ఆరునే తన కూతురిని చంపాడు అని తిడుతూ ఉంటారు దాంతో అరుణ్ తన చిన్ననాటి ఫ్రెండ్ ఎలిన్ పేరెంట్స్కి సారీ చెప్పి వెళ్ళి నిద్రపోతాడు ఆ తర్వాత రోజు ఆరును వెళ్ళి లోకల్ పోలీసు గ్రీగ్ని కలిసి లూక్ ఇంటికి వెళ్ళి మర్డర్ జరిగిన ఏరియా మొత్తం చెక్ చేస్తాడు అక్కడే ఉన్న గ్రీగ్ మొదట కిల్లర్ లూక్ వైఫ్ను చంపాడు ఆ తర్వాత లూక్ కొడుకును కూడా చంపాడు కానీ పక్క రూములో ఉన్న పాపను మాత్రం ప్రాణాలతో వదిలేశాడు అని అంటాడు ఆ తర్వాత ఆరును వెళ్ళి లూక్ వైఫ్ కరెన్ వర్క్ చేసిన స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి స్కాట్ను కలిసి మీరేమన్నా కరెన్ ప్రవర్తనలో కొత్తగా చూశారా అని అడుగుతాడు దానికి స్కాట్ నో అలా ఏమీ లేదు కానీ ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా కొంచెం డల్గా ఉండేది అని అంటాడు ఆ తర్వాత అదే స్కూల్లో పనిచేస్తున్న తన చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి గ్రజన్ కలిసి రాత్రికి డిన్నర్కి కలుద్దామని అంటాడు అదే సమయంలో ఆరుణ్ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఆరుణ్ తన చిన్నతనంలో ఆరుణ్ అండ్ ఎలి ఒక జట్టుగా లూక్ అండ్ క్రిచిన్ ఒక జట్టుగా ఉంటూ వారి ఊరిలో ఉన్న నదికి వెళుతూ ఉంటారు ఒకరోజు వారి నదికి వెళ్ళినప్పుడు లూక్ సరదాకి ఎలిని నీటిలో ముంచుతూ ఉంటాడు అయితే ఎలికి ఊపిరాడకపోవడంతో లూక్ని తిట్టి వాటర్ నుండి బయటకు వచ్చి ఆరున్తో కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంది తర్వాత స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది ఆరుణ్ గ్రీక్తో కలిసి లూక్ చనిపోయిన ప్లేస్కి వెళ్ళి ఆ ఏరియా మొత్తం చెక్ చేసి తర్వాత లూక్ చనిపోయిన రోజు జమ్మితో ఉన్నాడు అని తెలుసుకుని జమ్మిని కూడా కలిసి ఆ రోజు ఏం జరిగింది అని అడగ్గా దానికి జమ్మి ఆ రోజు లూక్ నాతో పాటు మధ్యాహ్నం వరకు ఉన్నాడు మేము మా పొలంలోకి వచ్చిన కుందేలను చంపాము తర్వాత లూక్ తన ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్తాడు జమ్మి ఆ రోజు రాత్రి ఆరుణ్ గ్రిచిన్తో కలిసి డిన్నర్కి వెళ్తాడు అప్పుడు ఆరుణ్ గ్రెచెన్తో నువ్వు కూడా లూక్ తన ఫ్యామిలీని చంపాడు అని నమ్ముతున్నావా అని అడగ్గా దానికి గ్రిచన్ నేను డిటెక్టివ్ స్కూల్కి వెళ్ళలేదు అందుకే అందరూ అనుకుంటున్నదే నేను కూడా నమ్ముతున్నాను అని అంటుంది దానికి ఆరుణ్ లూక్ ఎప్పుడన్నా నీతో వైలెంట్గా ఉన్నాడా అని అడగ్గా దానికి గ్రిచన్ నో అలా ఎప్పుడు లేదు లూక్ అల్లర్ చేస్తాడే కానీ అంత వైలెంట్గా ఉండేవాడు కాదు అలాగే మన బ్యాచ్లో నువ్వు ఎలి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మేమిద్దరమే ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము అని అంటుంది గ్రెచెన్ దానికి ఆరుణ్ గ్రచెన్ అసలు ఎలీకి ఏమైంది అని అడగ్గా దానికి గ్రచెన్ నాకు తెలిసి తాను ఆత్మహత్య చేసుకుంది ఎందుకంటే తన ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అలాగే ఎలీకి కూడా వాళ్ళ నాన్నంటే అంతగా ఇష్టం ఉండేది కాదు అందుకే కుటుంబ సమస్యల వల్ల తాను ఆత్మహత్య చేసుకుని ఉంటుంది కానీ ఎలీ చనిపోయినప్పుడు తన దగ్గర నువ్వు రాసిన లెటర్ ఉండడంతో ఎలీని నువ్వే చంపావు అని ఊర్లోనే అందరూ అనుకుంటూ ఉంటారు అని అంటుంది గ్రచెన్ అదే సమయంలో ఎలీ బ్రదర్ గ్రాంట్ వచ్చి ఆరుణ్ అండ్ గ్రెచన్ కలిసి ఉండడం చూసి తను ఒక కిల్లర్ తనతో జాగ్రత్తగా ఉండు అని తిట్టి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు ఆరుణ్ వెళ్ళి లూక్ మదర్ని కలిసి తనని ఓదార్చి తన దగ్గర లూక్ వైఫ్ కరెన్ లైబ్రరీ నుంచి తీసుకువచ్చిన బుక్స్ ఉండడంతో వాటిని నేను తిరిగి లైబ్రరీలో ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆ తర్వాత అరుణ్ మళ్ళీ తన చిన్నతనంలో వెళ్ళే నది వద్దకు వెళ్ళగా ఆ నది మొత్తం బాగా ఎండిపోయి ఉంటుంది అప్పుడు మళ్ళీ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాడు ఒక రోజు రాత్రి అరుణ్ ఎలి లూక్ అండ్ క్రిచెన్ నది పక్కన మందు తాగుతూ ఉంటారు అయితే ఎలీ మాత్రం మందు తాగదు దాంతో లూక్ తనని కామెంట్ చేయడంతో ఎలీ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది ఆ తర్వాత అరుణ్ కరెంట్ లైబ్రరీ నుంచి తీసుకువచ్చిన బుక్స్ని రిటర్న్ ఇవ్వడానికి వెళ్తాడు అప్పుడు కరెంట్ బుక్స్లో ఆరుణ్ గురించి రాసిన ఆర్టికల్ ఒకటి ఉంటుంది అలాగే ఒక పేపర్లో గ్రాంట్ అని రాసి ఉంటుంది గ్రాంట్ అనేది ఎలీ బ్రదర్ పేరు కాబట్టి ఆ తర్వాత ఆరుణ్ వెళ్ళి గ్రాంట్ని ప్రశ్నించగా నాకేమీ తెలియదు అని అంటాడు ఆరుణ్ మళ్ళీ గతం గుర్తు తెచ్చుకుంటాడు ఆ రోజు రాత్రి ఎలీ లూక్ మీద కోపంతో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోజు స్కూల్లో లూక్కి వెళ్ళి ఎలీకి సారీ చెప్తాడు అయినా కూడా ఎలీ కోపంగా ఉంటుంది అదే సమయంలో పక్కనే ఉన్న అరుణ్ని కలిసిన ఎలీ కాసేపు ఆరుణ్తో మాట్లాడి ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడు అరుణ్ ఒక పేపర్ మీద మీట్ మీ ఎట్ ద రివర్ అని రాసి తన పేరును కూడా ఆ పేపర్ మీద రాసి ఎలీకి ఇస్తాడు అరుణ్ స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది ఎలీ బ్రదర్ గ్రాంట్ అరుణ్ మీద కోపంతో ఆరున్నే తన సిస్టర్ యాలీని చంపాడు అని పాంప్లెట్స్ రెడీ చేయించి ఊరు మొత్తం అంటిస్తాడు అలాగే ఒక కుక్కని చంపి ఆరుణ్ కారు మీద వేస్తాడు దాంతో అరుణ్ చాలా కోపంగా ఉండడంతో అక్కడే ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ స్కాట్ అరుణ్తో గొడవలు వద్దు నేను నీ కారుని కడిగిస్తాను అని తన సైకిల్ని ఆరుణ్ కారులో పెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు స్కాట్ ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్తో మాట్లాడుతూ నేను నా వైఫ్ వల్ల ఈ జాబ్లో జాయిన్ అయ్యాను ఒకరోజు దొంగలు మా ఇంట్లో దొంగతనం చేసి అంతా దొంగలించారు అందుకే ఇక్కడికి వచ్చేశాము అని అంటాడు అలాగే వాళ్ళు కూడా కరణ్ మంచి అమ్మాయి లూక్ మీదే మాకు అనుమానంగా ఉంది అని అంటారు మరో పక్క గతంలో ఆరుణ్ ఎలిని నది వద్దకు రమ్మని లెటర్ ఇవ్వడంతో ఎలి నది వద్దకు వచ్చి నదిలో స్నానం చేస్తున్న ఆరుణ్ణి దూరం నుంచి తనకు కనిపించకుండా చూస్తూ ఉంటుంది ఆరుణ్ మాత్రం ఎలి వచ్చిందేమో అని ఎలి ఎలి అని అరుస్తూ ఉంటాడు ఆ తర్వాత అరుణ్ ఎంతకీ ఎలి అక్కడికి రాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అరుణ్ నాన్న కంగారుగా అరుణ్ వద్దకు వచ్చి ఎవరో టీనేజర్ నది వద్ద చనిపోయారంట నేను నువ్వే అనుకున్నాను అని ఏడుస్తూ ఉండగా వెంటనే ఆరున్ ఆ నది వద్దకు వెళ్ళి చూడగా అక్కడ ఎలి చనిపోయి ఉంటుంది దాంతో అరుణ్ బాగా ఏడుస్తాడు ఆ తర్వాత ప్రజెంట్లో అరుణ్ గ్రీక్ ఇంట్లో డిన్నర్ చేసి ఇంటికి వెళుతూ ఉండగా ఆరుణ్ మరలా గతం గుర్తు చేసుకుంటాడు ఎలి చనిపోయిన తర్వాత ఆరుణ్ ఇంట్లో బాధపడుతూ ఉండగా అదే సమయంలో లూక్ అక్కడికి వచ్చి నువ్వు ఎలిని నది వద్దకు రమ్మన్నావా అని అడగ్గా అవును కాని ఎలీ అక్కడికి రాలేదు అని అంటాడు ఆరుణ్ అవునా ఎలీ పేరెంట్స్ నువ్వే తనను చంపావు అని అంటున్నారు నేను నీకు హెల్ప్ చేస్తాను నిన్ను ఎవరన్నా ఏమన్నా అడిగితే నేను ఎలీ కోసం వెయిట్ చేశాను కానీ తను రాకపోవడంతో లూక్తో పాటు కుందేలను వేటాడడం కోసం వెళ్ళాను అని చెప్పు అని అంటాడు ఆ తర్వాత పోలీసులు ఆరుణ్ణి విచారించగా ఆరుణ్ లూక్ చెప్పినట్లే చెప్తాడు ఆ రోజు రాత్రి ఆరుణ్ ఇంటి ముందు ఎలీ బ్రదర్ గ్రాంట్ ఒక కుక్కను చంపి వెళ్ళిపోతాడు దాంతో ఆరుణ్ ఫాదర్ బాగా భయపడిపోయి ఆరుణ్ణి అక్కడి నుండి వేరే ఊరికి తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది ఆ రోజు రాత్రి అరుణ్ గ్రచిన్ ఇంటికి వెళ్ళి అక్కడ కరీం రాసిన కొన్ని అకౌంట్స్ పేపర్స్ని కూడా చూస్తాడు అలాగే గ్రచిన్ తన చిన్ననాటి ఫొటోస్ని చూపిస్తుంది ఆ తర్వాత గ్రచెన్ తన బాబు ఫొటోస్ని చూపించగా ఆ ఫొటోస్లో తన హస్బెండ్ ఫొటోస్ కన్నా కూడా లూక్ ఫొటోసే ఎక్కువగా ఉండడంతో అది చూసిన అరుణ్ గ్రచిన్తో నీ కొడుకు కోసం నువ్వే లూక్ కుటుంబాన్ని చంపావా అని అంటాడు దానికి గ్రచిన్ బాగా కోపం తెచ్చుకుని నన్నే అనుమానిస్తావని చెప్పి ఆరుణ్ణి నుంచి బయటికి పంపించేస్తుంది ఆ తర్వాత లోకల్ పోలీస్ గ్రీక్ వచ్చి ఆరుణ్ణి కలిసి ఎలీ ఫాదర్ని నువ్వు కొట్టావని చెప్పి ఎలీ ఫాదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవద్దు అని చెప్పి అక్కడి నుంచి గ్రీక్ వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి అరుణ్ సీక్రెట్గా గ్రచిన్ ఇంటికి వెళ్ళి అక్కడ కరణ్ రాసిన అకౌంట్స్ పేపర్స్ని తీసుకువచ్చి చూడగా వాటిలో కరణ్ వర్క్ చేసిన స్కూల్కి డెబ్బై వేల డాలర్స్ వచ్చి ఉంటాయి వాటిని కరణ్ మార్క్ చేసి ఉంటుంది వెంటనే గ్రీక్ వద్దకు వెళ్ళి కరణ్ పేపర్ మీద రాసిన గ్రాంట్ అనేది పేరు కాదు అది ఫండింగ్ తను లెక్కలలో ఏదో తప్పులు కనిపెట్టింది దాంతో లూక్ని అడిగి నా గురించి తెలుసుకుని నా హెల్ప్ తీసుకోవడం కోసం నా గురించి రాసిన ఆర్టికల్ పేపర్ కటింగ్ తన దగ్గర ఉంచుకుంది అని అంటాడు అరుణ్ మరి ఏమై ఉంటుంది అని గ్రీగ్ అడగ్గా ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి గ్యాంలింగ్ ఆడే అలవాటు ఉంది తనే ఆ డబ్బు ఏదో చేసి ఉంటాడు కరణ్ దాన్ని పాయింట్అవుట్ చేసింది అని అంటాడు అరుణ్ దానికి గ్రీగ్ మరి సీసీటీవీ ఫుటేజ్లో స్కూల్ హెడ్ మాస్టర్ స్కాట్ కరణ్ కారు ఎక్కినట్టు ఎక్కడా కనిపించలేదు కదా అని అడగ్గా దానికి అరుణ్ స్కాట్ కారు వాడడు తను ఎక్కువగా సైకిల్ వాడతాడు నేను ఒకరోజు తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను అని అంటాడు అరుణ్ దాంతో గ్రీక్ గండ్ ఆరున్ ఇద్దరు స్కూల్ హెడ్ మాస్టర్ స్కాట్ వద్దకు వెళ్ళగా స్కాట్ వీళ్ళని చూసి దగ్గరలో ఉన్న ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు దాంతో స్కాట్ స్కాట్ని వెంటాడటంతో స్కాట్ చేతిలో పెట్రోల్ పట్టుకొని దగ్గరకు వస్తే కాల్ చేసుకుంటాను అని అంటాడు దానికి ఆరున్ ప్లీజ్ అలా చేయకు ఈ ఫారెస్ట్ మొత్తం డ్రైగా ఉంది నువ్వు అలా చేస్తే ఊరు మొత్తం కాలిపోతుంది దాంట్లో నీ ఫ్యామిలీ కూడా ఉంది అని అంటాడు దానికి స్కాట్ నేను ఇదంతా చేసింది నా ఫ్యామిలీ గురించి అని తన మీద పెట్రోల్ పోసుకొని తనకి తానే నిప్పంటించుకుంటాడు అప్పుడు అసలు ఏం జరిగిందో చూపిస్తారు స్కాట్ ఆ డెబ్బై వేల డాలర్లని తన సొంత ఖర్చులకు వాడేసుకుని ఉంటాడు దాంతో కరెంట్ లెక్కల వల్ల ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డ స్కాట్ ఒకరోజు స్కాట్ తన సైకిల్ పాడైపోయినట్లు రోడ్డు మీద నిలబడి లూక్ ని లిఫ్ట్ అడిగి లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిన లూక్ని అక్కడే చంపేస్తాడు ఆ తర్వాత స్కాట్ లూక్ ఇంటికి వెళ్ళి లూక్ వైఫ్ కరెంట్ని అలాగే లూక్ కొడుకు బెల్లిని చంపేస్తాడు ఆ తర్వాత ఆరుణ్ అండ్ గ్రిగ్ స్కాట్ని మంటల్లో నుండి బయటికి తీయడం కోసం ట్రై చేయడంతో చేతులు కాలి హాస్పిటల్లో ఉంటారు ఊరిలోని అందరూ మంటల నుంచి మన ఊరిని కాపాడాడు ఆరుణ్ అని అంటూ ఉంటారు అలాగే లూక్ అమ్మానాన్నలో కూడా లూక్ తన ఫ్యామిలీని చంపలేదు అని ఆరుణ్ నిరూపించాడు అని ఆనందిస్తూ ఉంటారు ఆ తర్వాత ఆరుణ్ తిరిగి సిటీకి వెళ్ళిపోతూ ఉండగా గ్రిచన్ వచ్చి ఆరుణ్ణి కలిసి హాస్పిటల్ వద్దకే వద్దామనుకున్నా కానీ నువ్వు ఉన్న మాటలకి కోపం వచ్చింది అని అంటుంది గ్రిచన్ దానికి ఆరుణ్ సారీ నేను నిన్ను కూడా అనుమానించాను అని అంటాడు అప్పుడు గ్రిచన్ నేను నీకు ఒకటి చెబుదామని ఇక్కడికి వచ్చాను అని ఆ రోజు వెళ్ళి నది వద్దకు వెళ్ళడం నేను చూశాను కానీ నేను లూక్ దగ్గర ఉన్నాను తనతో వెళ్ళి ఉంటే తన ప్రాణాలతో ఉండేదేమో అని బాధపడి నేను కూడా మీలాగే అబద్ధం చెప్పాను అని అరుణ్కి సెండాప్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గ్రిచన్ ఆ తర్వాత చివరిసారిగా వాళ్ళు చిన్నతనంలో వెళ్ళే నది వద్దకు వెళ్ళగా అక్కడ అరుణ్కి ఎలీ బ్యాగ్ దొరుకుతుంది దాంట్లో ఎలీ డైరీ ఉంటుంది దాన్ని చదవగా ఎలీ వాళ్ళ ఫాదర్ ఎలి వాళ్ళ అమ్మను సరిగ్గా చూడడు దాంతో ఎలీ వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఎలీ కూడా ఇంట్లో బాధలు భరించలేక ఇంటి నుండి వెళ్ళాలి అని అనుకుంటుంది కానీ ఎలి వాళ్ళ నాన్న ఎలితో నువ్వు కూడా మీ అమ్మలా వెళ్ళాలి అని చూస్తే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు అయినా ఒకరోజు ఎలి ఇంటి నుండి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి అన్ని బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోయే వెళ్లిపోయే ముందు చివరిసారిగా ఆరుణ్ణి చూద్దామని నది వద్దకు వస్తుంది దూరం నుండి ఆరుణ్ణి చూస్తుంది అదే సమయంలో అరుణ్ ఎలీ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ ఎలీ మాత్రం అరుణ్ తో మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా అదే సమయంలో ఎలిని ఎత్తుక్కుంటూ వచ్చిన ఎలీ ఫాదర్ ఎలీని పట్టుకుని ఆ నది నీటిలో ముంచి చంపేస్తాడు అదే సమయంలో ఎలీకి అరుణ్ రాసిన లెటర్ అక్కడ ఎలీ ఫాదర్కి దొరకడంతో దాన్ని ఊర్లో అందరికీ చూపించి ఎలీని చంపింది అరుణే అని ప్రచారం చేస్తాడు ఆ విధంగా అరుణ్ ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయిన ఎలీని చంపింది ఎవరు అనేది అలాగే తన ఫ్రెండ్ లూక్ ఫ్యామిలీని చంపింది ఎవరు అనేది కనిపెడతాడు మూవీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్